మీ రాక, వంశీకృష్ణ గారు రాక ఉత్తరాంధ్రాకి నా ఒక నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చలు జరిగిన చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి, వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి, నేను 2009 వచ్చాను, అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి, కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం, మరి ఏ ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా, ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, మీరు ఒకళ్ళు ఇద్దరు నా ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దంన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి మనస్ఫూర్తిగా, దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం, చాలా బలంగా ఆయనకి అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, దీనికోసం వచ్చిన ఆయన పార్టీలో చేరికి వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ, దీనిని ఒక క్రమంలో తీసుకొచ్చిన పిఎస్సి చైర్మన్ పెద్దలు నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి, హార్డ్లీ ఒక 70-80 రోజుల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు. ఇవి ఏ అభివృద్ధి కోసమైతే మీరందరూ అహిర్నిసులు, వైసీపీకి దాదాపు 2014 నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి, అంటే మీ అందరి ఆశలు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి, కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మీరు చేశారు. అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు. నేను మీరు ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను వందింతలు చేసేవాడిని. సో దాన్ని దృష్టిలోనే పెట్టుకోండి. ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా సమయం ఉంది, వాటి గురించి మాట్లాడతాను. ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం. జనసేన చాలా కీలకమైన పాత్ర వహించాలి భవిష్యత్తులో. ఆ కీలకమైన పాత్రలో వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా ముఖ్య భూమిక వహించాలి. దానికి నా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.